2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల సమస్యల్ని తెలుసుకొని వారికి భరోసా ఇచ్చేందుకు నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. సరిగ్గా 7 క్రితం 2017 నవంబర్ 6 ఇడుపుల పాయ నుంచి ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక స్థలం నుంచి మొదలైన యాత్రలో జిల్లాలన్నీ దాటుకుంటూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు ప్రతిపక్ష నేత. ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటి వరకు 294 రోజుల్లో 11 జిల్లాల్లోని 122 నియోజకవర్గాల మీదుగా కొనసాగింది. 1739 గ్రామాలు, 205 మండలాలు, 47 పురపాలక సంఘాలు, 8 కార్పొరేషన్ల ప్రజలతో మమేకమయ్యారు. మొత్తం 113 బహిరంగ సభలు, 42 చోట్ల ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఓవైపు ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూనే మరోవైపు ప్రభుత్వం నెరవేర్చని హామీలను ఎండగడుతున్నారు వైఎస్ జగన్. నవరత్నాల ప్రాముఖ్యతను కూడా ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈలోపే విశాఖ ఎయిర్పోర్టులో జగన్ పై దాడి సంఘటన కలకలం రేపింది. హైదరాబాద్ వచ్చేందుకు లాంజ్ లో వేచి ఉన్న సమయంలో కత్తితో దాడి జరిగింది. భుజానికి గాయం కావడంతో తాత్కాలికంగా పాదయాత్రకు విరామమిచ్చారు ప్రతిపక్ష నేత. వారం తర్వాత యాత్రకు సిద్ధమైన గాయం పూర్తిగా మానిపోయిన తర్వాతే యాత్ర చేస్తే మంచిదని వైద్యులు సూచించడంతో ఆగిపోయారు. ప్రజా సంకల్ప యాత్ర 7 పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ అధినేత ట్వీట్ చేశారు. ప్రజల అభిమానం, దేవుడి ఆశీస్సులతో 7 కాలంగా ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో నాకు మద్దతు పలికిన ప్రతి హృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు జగన్. గాయం నుంచి నేను కోలుకుంటున్నాను, మీ అందరి తోడుగా మీ ఆత్మీయతల మధ్య అతి త్వరలో తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తాను. ప్రతి ఇంట ఆనందాల దీపాలు వెలిగించాలన్నదే నా సంకల్పం, నా తపన అన్నారు వైఎస్ జగన్.